కెమెరామ్యాన్ రామకృష్ణ తో రాధమణ దాస్ అత్తోట ఏ జిల్లా ఇది గుంటూరు జిల్లా ధనాలి మండలం ఓకే కొల్లిపర మండలం రైట్ ఓకే పుచ్చుకోరా నీ పని అయిపోతే ఓ విషయం చెప్పాలను నువ్వు చేస్తూ ఉండు దాని పని దాంతే నీకు మీరే మాకు మేమే ఓకేనా నువ్వు ఫోటోలు కూడా అవగొట్టే దాని పని దాంతే అయితే ఇద్దరు విషయాలు చెప్పాలి ఇద్దరు 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 బెంగాళూరులే రేణు తీరా రే ఇక్కడే ఉన్నావా जस्ट नरे वे अना सर विषय इन रम्मा सो स्वामी विवेकानंद बेंगाल नेताजी सुभाष चंद्र बोस बेंगाल इधर ओ पिपच्चर स्वामी विवेकानंद ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగిన 100 మంది యోగులు ఉంటే ఈ దేశాన్ని బాగు చేస్తాను అన్న నాకు ఇవ్వండి 100 మంది నేను అప్పుడు పాకిస్తాన్ లేదు అప్పుడు బంగ్లాదేశ్ లేదు అఖండ భారతం ఉంది కానీ ఆ 100 మంది కాదు 10 మంది కూడా ఆయన ప్రయత్నం ఏమైనా చేసి కొంత रामकृष्ण मठम रामकृष्ण मिशन पेटी आये मुफ तुम जीवता चालीचना चयल वे तन बोधन द्वारा तन प्रवर्तन द्वारा मैं तरवात कल में वो नेता सुभाष चंद्र बोस आयने रक्ता स्वतंत्रा रक्ता रेखल को दीमन का ब्लड बैंक का रही वारी सहकार इकट्ठे वेरे चोट बच्चे वो आजाद हिंदू फोर्ट तैयार वास्तवा मन देशा बोस परपाल असल देश मुखे का इन लक्ष देहा बल का मन देवालय ध्वंसमे का बोस परपाल बोस परपाल देश बोस वेरी बैडली दे रूल अंड दे रूइंड एनी हम इन पाइंटे इपड़ेम मनवा रामकृष्ण स्वामी अन्नी चोट तैयार चेयर कमेंट पड़ता मनो स्वामीजी वी आर विथ यू आई एम बैक टू यू एवं पड़ता हिंदू गत 70 सुखा अलवा पड़पे एदोला बतिकी तप और लक्ष्य कोसम बतकाल तक అందువల్ల నేను ఏదైనా చెప్పినా ఆచరించాలని ఆసక్తి ఉండాలి ఉదాహరణకి 10 మందికి అనుకో ఒకరు ఉండొచ్చు 1000 మందికి ఒకడు ఉండగలడ గిన్నెలు ఎత్తడానికన్నా ఒకడు ఉండాలి కదరా ఆ బియ్యం కడగడానికన్నా ఇంకొకడు ఉండాలి కదరా 1000 మందికి ఎలా ఉండాలో తెలుసుంటే సరిపోదుగా కడగాలి తోడే వాడు ఉండాలి हेल्पर्स उबी आलोचन चला उ समय
సమయం ఇస్తే నేను ఐ కెన్ ఎగ్జిక్యూట్. పోనీ ఎప్పుడు నెలకు రెండు రోజులు నేను టైం ఇస్తాను అనేవాళ్ళు ఉండాలి. నీకేమో ఏంటి కడుపులో సల కదలకూడదు, దేశం బాగుపడిపోవాలి. కొండలో కొడు కొండలోనే ఉండాలి, కొడుకు కొండరాయలో ఉండాలి. వీడు ఏ దానము చేయడు, సమయదానము చేయడు, శ్రమదానము చేయడు, ఇంకా దేనికి పెళ్లి చేసి వేరే దానాలు ఏవో చేస్తారు అంతే. వాళ్ళ మామగారు కన్యాదానం చేస్తే అంతేనా, దేనికి నువ్వు ఉన్నదిగా. సమయాన్ని ఇవ్వండి, అలా రక్తాన్ని ఇవ్వండి అన్నట్టు దాని అర్థం మీ జీవితంలో కొంత భాగాన్ని లేకపోతే జీవితాన్ని ఇవ్వండి అది నేతాజీ సుభాష్ చంద్రబోస్ చెప్పారు. సమయం ఇస్తే చాలా జరుగుతుంది. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ థాట్స్ టు డూ దట్. అదైనా చేద్దాం. మీలాంటి వాళ్ళు, మీలాంటి యువకులు సమయాన్ని ఇవ్వండి. ఎప్పుడైనా నాకనే కాదు మన ఇప్పుడు మనకు వంట రాదండి, ఒకరికి వచ్చు అంట నాకి అనుకో, మనంతా ఓ చోట ఉన్నాం, ఎంతమంది 8 మంది ఉన్నాం, 8 మంది నాకు వంట వచ్చు మీకు రాదు అనుకో, మీరందరూ స్వామి మీకు వంట వచ్చు చేయండి అని మీరు చాలా టిక్కు టిక్కు అని టిక్ టాక్లు ఆడుతున్నారు అనుకో, నేను ఒక్కనే ఎంతవరకు వంట చేయండి, వంట వచ్చి ప్యాంట్ చేస్తాను అంతే కదా. మరి ఏం కదలకు అక్కడే గాని బాబు అక్కడే కలిపేసేది. సో కాబట్టి మనము వంట చేస్తే ఆకలి అందరికీ తీరుతుంది కాబట్టి గురుగారు నేను అంటుతో వేస్తాను, గురుగారు నేను నెల ఆకులు తెస్తాను, నేను కూరగాయలు కడుగుతా, నేను కూరగాయలు కటింగ్ చేస్తాను, నేను బియ్యం కడుగుతా అని ఒకడు పంచుకున్నాడు అనుకో అద్భుతంగా వంట అవుతుంది. వంటవాడు ఎంత గొప్ప చెఫ్ అయితే ఉపకారంగా ఉంది. మీరు తుఫాను ఎత్తాను డబ్బగల్లాగా అవునా, సహకారం కావాలి. ఏదైనా సరే ఒకరితో మొదలవ్వచ్చు, ఒకరితో పూర్తవచ్చు, ఇది గుర్తుపెట్టు. ఆలోచనలు ఎంత ఉపకారం ఉంది, ఆచరణ జరగకపోతేను కళ్ళగంటానికి కాదు. మనం ప్రాక్టికల్ మనుషులు, ప్రాక్టికల్గా ఉండాలి. చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. ముందు చాలా ఇబ్బందిగా ఉంది, తిరిగి తిరిగి మాట్లాడి మాట్లాడి వాడు ఎవరికో ఎవరు పేరపెంట్ ఇచ్చారు తెలుసా, పేరపెంట్ పేరపెంట్ తీసుకుని అప్పుడు అప్పుడు దానికి ఆకలి లేదు, దాన్ని అక్కడ పెట్టి పడుకున్నాడు. ఎవరు రోడ్డు పక్కన పడుకున్నాడు, పేరపెండి పేరపెంట్ ఇచ్చారు కదా, దీన్ని మనం 10 పైసలకి అమ్మేద్దాం, అమ్మేసి మళ్ళీ కొందాం, కొన్ని పొట్లాలు పెడతాం, రూపాయి ఉంటుంది, తర్వాత మళ్ళీ కొందాం, అమ్మేద్దాం 10 రూపాయలు అవుతాయి, తర్వాత మళ్ళీ కొందాం, మళ్ళీ అమ్మేద్దాం 100 అవుతుంది, తర్వాత 1000, తర్వాత 100000, తర్వాత 10 లక్షలు, తర్వాత నేను 1 కోటి రూపాయలు సంపాదిస్తాను, తర్వాత నా ఆస్తి చూసి ఎవడో ఒకడు వచ్చి వాళ్ళ అమ్మ నుంచి పెళ్లి చేస్తాడు. ఓ రోజు మార్నింగ్ నేను వచ్చాయి కాఫీ చేయాలంట, అది కాఫీ చేస్తుంది అసలు బాగోదు, చిచ్చి ఆ కాఫీ నాకు నచ్చలేదు కాలుతో తన చేస్తా అంతే ఏంటి అని అలా ఎవరు ఇచ్చారు కదా ఆ ప్యాంపెంట్ తెచ్చి అర్థమైందా. అలాంటి కలలకనే దేశం అయితే మనకు వస్తుంది. ట్రూ ప్రాక్టికల్ ఎంత చేయగలం, ఏం చేయగలం, నా శక్తి మేరకు నేను చేస్తుంది. నిన్నో జిల్లా, మొన్నో జిల్లా, ఇవాళ జిల్లా తిరుగుతూనే ఉన్నాను. ఇప్పటికే 3 ప్రాంతాలు అయింది, రాయలసీమ, తెలంగాణ, కోస్తా. ఇంకా చాలా తిరగాలి, చాలా చేయాలి, చేద్దాం. బట్ వీ నీడ్ సపోర్ట్, అండ్ సంబడి షుడ్ టేక్ ఏ షేర్, సంబడి షుడ్ టేక్ కేర్. కేర్ ఉండాలి అప్పుడే బేర్ చేయగలం, లేకపోతే కాలం అని టేర్ చేసేది తర్వాత బ్యామ్ అని. కాలం ముందు ఎంత మనం, కాలం ముందు మనం ఎంత. కాబట్టి మనము మనం ఆ పని చేయలేకపోవచ్చు, చేసేవాడు సపోర్ట్ చేద్దాం. మనకు వంటరాదుగా, అలా ఎలా ఉండాలో తెలియదుగా, అలా చేస్తారుగా, బియ్యం కడిగేద్దాం, కూరగాయలు కడిగేద్దాం, వంటి కొద్దాం. అట్లా మనం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, మనలో ఒకరికి డ్రైవింగ్ వచ్చు కాబట్టి అడిగి తినలేదు అని నేసం ఉన్నాడు, కార్లో పెట్రోల్ కావాలి, ఒకటి దగ్గర డబ్బులు ఉన్నాయి, అడిగి డ్రైవింగ్ రాదు,
అందరం వెళ్ళాలి ఇక్కడి నుంచి. అప్పుడు ఏం చేయాలి? ఆ డబ్బులు ఉన్నాడు పెట్రోల్ కొట్టించాలి, ఆ డబ్బులు సొమ్ము దమ్ము లేనోడు బండి తుడవాలి. ఒకడు ఆడికి వంట చేసిపోయాడు, ఎవరికి అడేవరికి, మరి ఆడు ఆడు ఉంటే కదా మన వెళ్ళేది. అందుకని ఆడు వంట చేసి ఒకడు, అందుకు పెట్రోల్ పోసి ఒకడు, శుభ్రం చేసి ఒకడు, వెళ్దామా వెళ్దామా ప్రయాణం అవుతుందిగా అది మానేసి, అరే నువ్వు వెళ్ళి హోటల్కి వెళ్ళి భోజనం తినేసి కారు నువ్వు తుడిచేసుకుని పెట్రోల్ కొట్టించేసి నీ డబ్బులతో మమ్మల్ని తీసుకెళ్ళి తీసుకెళ్ళి గోజన పెడతాడు. అదేదో యాడ్ చూశాను అన్న, ఏదో విదేశస్తుంది, వాడు వ్యాన్ తాగుతుంటాడు, అదేదో డ్రింక్ తాగుతాడు, మనకి ఇక్కడ ఉంటాయి కదా ఈ థమ్స్అప్ లాంటివి ఏముంటాయి కదా, అలాంటిది ఏదో తాగుతాడు. అది తాగితే అది మంచి ఊపించదు, అంటే ఉత్సాహం వచ్చేస్తుంది. పాప అతను ఎవరో రోడ్డు మీద కారు ఆపి ఎక్సైజ్ చేస్తుంటాడు. ఈడేమో వ్యాన్ లేదు అంటారు, చిన్న లారీ వ్యాన్. ఈయన ఏం చేస్తాడు, ఆయన కారు రోడ్డు పక్కన పెట్టి అది కొండ కారు ఇలా పెట్టి ఎక్సైజ్ చేస్తుంటాడు. ఈ తాగేసి అది అవి అది అది డ్రింక్ తాగి ఏంటి వెళ్ళిపోతా నేను ఉన్నాను కదా చూసాను ఆయన కాదు నేను చూసాను సర్వనాశం. అంటే వాళ్ళ ఆ యాక్ట్ ఏంటంటే మా డ్రింక్ తాగితే అంత బలవంతి ఎవడ కాదు నేను చూసాను. కాబట్టి అలాగా ఇంప్రాక్టికల్ థింగ్స్ మనకి మనకి ప్రాక్టికల్ ఉంది. ఆ ప్రాక్టికల్ ఏంటంటే మనం అనుకుంటే చాలా చేయగలం, బట్ వీ నీడ్ సమయదానము. ఇదేంటి సమయం కొంచెం మెదడు పెట్టు అన్నీ ఓకేనా. బరాత్ మదకి, థ్యాంక్ యూ.